వాట్సాప్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తాను. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈ యొక్క సీజన్ వచ్చేసి అడ్మిషన్ సీజన్ అనమాట. సో చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చేసి వాటి యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడే వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి వాళ్ళ యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ కోసం వాళ్ళు మంచి యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవాలని, చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ కోసం వేరియస్ యూనివర్సిటీస్కి అప్లై కూడా అయితే చేస్తూ ఉన్నారు. సో చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే వాళ్ళ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని చాలా అడ్వర్టైజింగ్ అయితే చేస్తూ ఉంటుంది. అందులో మీరు ఎల్పియు నెస్ట్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ గురించి ఆల్రెడీ మీరు అడ్వర్టైజ్మెంట్ చూసే ఉంటారు. ఈ వీడియోలో వచ్చేసి ఎల్పియు నెస్ట్కి ఉన్న ఒక 5 అడ్వాంటేజెస్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను. సో స్టూడెంట్స్ ఎవరైతే ఎల్పియు నెస్ట్కి అపియర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి ఖచ్చితంగా అయితే హెల్ప్ అవుతుంది. సో మీరు కొంతమంది మీరు అడగచ్చు, భయ్యా ఏంటి నువ్వు ఎల్పియు గురించి అంత మంచిగా రివ్యూ అయితే ఏమి ఇవ్వలేదు, కానీ ఎల్పియు నెస్ట్కి ఉన్న అడ్వాంటేజెస్ నువ్వు చెప్పేస్తున్నావు అని చెప్పేసి మీలో కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. సో బ్రో, మీ అందరికి కూడా ఫ్రాంక్ గా చెప్పేస్తున్నాను, దిస్ ఈజ్ ఎ స్పాన్సర్డ్ వీడియో. ఎవరైతే ఎల్పియు నెస్ట్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో అదేంటంటే నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు ఎల్పియు నెస్ట్ కి మీరు రిజిస్టర్ అయితే అవ్వండి. సో దట్ నాకు కొంచెం కమిషన్ అనేది వస్తుంది అనమాట. సో మీరు నాకు ఫైనాన్షియల్ గా కొంచెం నాకు సపోర్ట్ చేయాలి అంటే మాత్రం, సో మీరు ఆ కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు రిజిస్టర్ అయితే, సో మీరు నాకు కొంచెం ఫైనాన్షియల్గా మీరు హెల్ప్ చేసినట్టు అయితే అవుతుంది అనమాట. సో దయచేసి ఎవరైతే స్టూడెంట్స్ ఎల్పియు నెస్ట్కి అపియర్ అవుతున్నారో, లేకపోతే మీ యొక్క రిలేటివ్స్లో కానీ మీ యొక్క ఫ్రెండ్స్లో కానీ ఎవరైతే ఎల్పియు నెస్ట్కి అపియర్ అవుతున్నారో, దయచేసి మీరు ఆ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ అయితే అవ్వండి. సో దట్ నాకు కొంచెం కమిషన్ అనేది వస్తుంది, నాకు కొంచెం మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చినట్టయితే ఉంటుంది అనమాట. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ యు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఎల్పియు నెస్ట్ రాయటం వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే స్కాలర్షిప్. సో ఫ్రెండ్స్, ఎల్పియు నెస్ట్ అనేది నాట్ ఓన్లీ అన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, సో ఈ యొక్క ఎగ్జామ్ని బేస్ చేసుకొని మీకు స్కాలర్షిప్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో నార్మల్గా మనం ప్రైవేట్ యూనివర్సిటీస్లో చూసుకున్నట్లయితే సో మనకి ట్యూషన్ ఫీ వచ్చేసి 2 lakhs, 3 lakhs, 4 lakhs అయితే ఉంటుందన్నమాట. సో ఇంతంత ఫీజు ఎవరైతే బేర్ చేయలేరో అటువంటి వారు ఈ యొక్క ఎగ్జామ్ని రాసినట్లయితే మీకు మీ యొక్క మార్క్స్ని బట్టి మీకు కొంత పర్సంటేజ్ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒక స్టూడెంట్కి అప్ టు మ్యాక్సిమం 70% ఆఫ్ ద స్కాలర్షిప్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల మీ యొక్క ఫీజుని మీరైతే రెడ్యూస్ అయితే చేసుకో. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎల్పియు నెస్ట్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. సో ఫ్రెండ్స్, మీరు నార్మల్గా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కానీ, బిట్సాట్ ఎగ్జామ్ కానీ, విట్రిబ్లీ కానీ, సో మీరు ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా సరే వాటికి ఫిక్స్డ్ డేట్ అనేది ఉంటుంది, ఆ తర్వాత ఫిక్స్డ్ సెంటర్స్ అనేది ఉంటాయన్నమాట. సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్ సెంటర్ని జనరేట్ చేస్తుంది అనమాట. కానీ ఎల్పియు నెస్ట్కి ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఉంటుంది. సో మీ యొక్క డేట్ని మీరే చూస్ చేసుకోవచ్చు అనమాట, అలాగే మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ని కూడా మీరే చూస్ చేసుకోవచ్చు. సో మీకు ఈ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది మీకు అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మీ యొక్క టైం టేబుల్ని ఏ విధంగా షెడ్యూల్ చేసుకోవచ్చు అంటే, మీకు జేఈ మెయిన్స్ ఎగ్జామ్కి, ఆ తర్వాత జేఈ అడ్వాన్స్డ్కి, ఆ తర్వాత మీ యొక్క బోర్డ్ ఎగ్జామ్స్కి, సో వీటికి 8కి క్లాష్ లేకుండా ఈ యొక్క ఎగ్జామ్ని అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో అటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేది మీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఎగ్జామ్లో మీకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదనమాట. సో నార్మల్గా మీరు జేఈ మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఎగ్జామ్ రాయటం వల్ల మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ ఆఫ్ రైటింగ్ ఎల్పియు నెస్ట్ వచ్చేసి డైవర్స్డ్ క్యాంపస్. సో ఆల్రెడీ మీరు టీవీలో కానీ లేకపోతే యూట్యూబ్లో మీరు ఎల్పియు గురించి అడ్వర్టైజ్మెంట్ మీరు చూసే ఉంటారు. సో ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్లో మీకు ఎల్పియు యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మీకైతే అడ్వర్టైజ్ అయితే చేసే ఉంటారు. సో ఎల్పియు యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే నిజంగా చాలా బాగుంటుంది అనమాట. సో మనకి యూనివర్సిటీలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది, ఆ తర్వాత సలూన్స్ ఉంటాయి, స్పా ఉంటుంది, ఆ తర్వాత స్పోర్ట్స్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. సో ఇట్లాగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా యూనివర్సిటీ అనేది నిజంగా చాలా బాగుంటుంది అనమాట. అండ్ యూనివర్సిటీలో మనకి డైవర్సిటీ అనేది చాలా బాగుంటుంది. సో స్టూడెంట్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ పంజాబ్, సో మన ఇండియాలో ఉన్న 28 states నుండి, అలాగే 26 countries నుండి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ చేయడానికి ఎల్పియుకి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ డైవర్సిటీ అనేది చూసుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది అనమాట. సో మీరు వేరియస్ కంట్రీస్ యొక్క స్టూడెంట్స్ని చూడొచ్చు, వేరియస్ స్టేట్స్ యొక్క స్టూడెంట్స్ ఇక్కడైతే మీరైతే చూడొచ్చు. సో వాళ్ళతో మీరు ఎక్కువగా రిలేషన్ అయితే మీరైతే పెంచుకోవచ్చు. సో ఫోర్త్ అడ్వాంటేజ్ ఆఫ్ రైటింగ్ ఎల్పియు నెస్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్. సో స్టూడెంట్స్ ఎవరైతే ఎల్పియులో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళకి ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ కూడా ఈ యొక్క యూనివర్సిటీ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ఎల్పియు వచ్చేసి 50+ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో కొలాబరేట్ అవటం అయితే జరిగింది, అంటే టైఅప్ అవటం అయితే జరిగింది. సో ఇలాగ టైఅప్ అవటం వల్ల మనకి ఎల్పియులో గ్రాడ్యుయేషన్ చేస్తున్న స్టూడెంట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు,
అలాగే ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నవాడు ఎల్పియుకి అయితే వస్తాడనమాట. సో ఈ ప్రోగ్రామ్ని మనం స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటాం. సో ఫిఫ్త్ అడ్వాంటేజ్ ఆఫ్ రైటింగ్ ఎల్పియు నెక్స్ట్ వచ్చేసి ఎల్పియు ప్లేస్మెంట్స్. సో యాజ్ పర్ ఎన్ఐఆర్ఎఫ్ ఇంజనీరింగ్ ర్యాంకింగ్ 2022, సో ఎల్పియులో బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 6 lakhs పర్ యానం అయితే ఉంది. సో 6 lakhs పర్ యానం అనేది ఒక డీసెంట్ ప్యాకేజ్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఎల్పియుకి 300+ మల్టీనేషనల్ కంపెనీస్ అనేది అక్కడ రిక్రూట్ చేసుకోవడానికి రావడం అయితే జరుగుతుంది. సో మనకి 1000s స్టూడెంట్స్ అనేది ప్లేస్ అవడం అయితే జరుగుతుంది. సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022 ప్రకారం మనకి ప్లేస్మెంట్స్ కూడా మనకి పర్లేదు, చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఎల్పియు నెక్స్ట్ రాయటం వల్ల మీకు వచ్చే 5 advantages. సో ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. లేకపోతే కొంచెం మీకు ఓవర్ అయింది అనిపించినా అది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఎల్పియు నెక్స్ట్ అపియర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. కింద లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా రిజిస్టర్ అవుతామండి. సో దట్ నాకు మీరు కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినట్టు అయితే ఉంటుంది. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్ కుమ్లాకర్ సైనింగ్ ఆఫ్.